వెలుగులో చూడండి ఒక్కసారి ఆశ్రమ స్కూల్లో ఫుడ్ పాయిజన్ నలభై నాలుగు మందికి అస్వస్థత ఉడికి ఉడకని అన్నం కిచిడీ తిని నలభై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ స్కూల్లో మంగళవారం జరిగింది ఈ ఘటన శాలరీలు ఇవ్వట్లేదని నలభై ఆరు రోజులుగా హాస్టల్లో వంట శానిటేషన్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారట దీంతో వార్డెన్ టీచింగ్ స్టాఫే వండి పెడుతున్నారట సోమవారం వారు చేసిన కిచిడి అన్నం తిన్న ఇరవై నాలుగు మంది విద్యార్థులు వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా హాస్పిటల్కు తరలించారు మంగళవారం పొద్దున మరో ఇరవై మంది కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో వారిని కూడా హాస్పిటల్కు తరలించారట ఎంతమంది ఎంతమంది వస్తే మీ మీ కడుపులు సల్లగైతే కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారా అమ్మ మీరు ఈ ఈ లోకంలో ఉన్నారా ఇప్పుడు కల్వకుంట్ల కవిత మాట్లాడాలా ఈ అమ్మాయిలంతా ఈ అమ్మాయిలంతా ఆశ్రమ పాఠశాలకు వస్తే మీ పిల్లల్లాగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఆశ్రమ స్కూళ్ళకు వస్తే వీళ్ళ ఈ ఇష్యూ మీదను స్పందించాల అరే రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం ఈ స్కూళ్ళలో పౌష్టికాహారం పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నిన్న ఒక వార్త చూసినాం బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పెట్టే గుడ్డులో కూడా స్కాము ఎవడు ఇరవై పైసలు కమిషన్ ఇస్తే వానికి కాంట్రాక్ట్ అట చూడండి ఎంత ఇప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నెలన్నర రోజులుగా వంట శానిటేషన్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు దీంతో వార్డెన్ టీచింగ్ స్టాఫ్ వంట చేస్తున్నారు వంట మనుషులు వండితేనే అంతంత మాత్రంగా ఉంటుంది అట్లాంటిది వీళ్ళు వండిన కిచిడి సరిగ్గా ఉడకని అన్నం తినడంతో నలభై నాలుగు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ఆశ్రమ స్కూల్లో జరిగింది ఈ ఘటన సోమవారం సాయంత్రం ఇరవై నాలుగు మంది విద్యార్థులు వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా వారిని స్కూల్ సిబ్బంది జూలూరుపాడు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మంగళవారం పొద్దున మరో ఇరవై మంది కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వారిని హాస్పిటల్కు తరలించారు వంట చక్కగా చేస్తలే తమకు శాలరీలు ఇవ్వట్లేదన్న కారణంతో నలభై ఆరు రోజులుగా హాస్టల్లో వంట శానిటేషన్ పనులు చేస్తున్న సిబ్బంది ఆందోళన చేస్తున్నారు దీంతో వార్డెన్ టీచింగ్ స్టాఫ్ వండి పెడుతున్నారని వారు సరిగ్గా వండకపోవడం వల్లే అస్వస్థతకు గురవుతున్నామని స్టూడెంట్లు చెబుతున్నారు ఫుడ్ పాయిజన్ సమాచారం తెలియగానే తహసీల్దార్ లూథర్ విల్సన్ హాస్పిటల్కు చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు ఈ ఘటనపైన విచారణ చేస్తామని చెప్పారు చికిత్స తర్వాత ఇరవై తొమ్మిది మంది పిల్లలను హాస్టల్ హాస్ హాస్టల్కు పంపగా మరో పదిహేను మందికి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు మంగళవారం హాస్టల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఏటీడీఓ రూపాదేవి ఆశ్రమ స్కూల్కి వచ్చి స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఇది ఒకవైపున ఇట్లా ఉంటే ఇప్పుడు మీ పిల్లలు ఇట్లాంటి ఆక్సిజన్ పైప్ పెట్టుకున్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ కవిత మీ పిల్లలు ఇట్లాంటి ఆక్సిజన్ పెట్టుకొని బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏందో మీకు తెలుస్తుంది ఇవి ఓ ఆడే చిట్చాడు ఈడే చిట్చాడు చేస్తున్నారు కదా కవిత దీని మీద మాట్లాడు ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది ఇది ఇట్లా ఉంటే ఇది చూడండి ప్రభుత్వ స్కూల్లో స్టూడెంట్కు పాము కాటు హాస్పిటల్కు తరలింపు రంగారెడ్డి జిల్లా ఎల్కిచెర్లలో ఘటన ఎక్కడిది షాద్నగర్ దగ్గర పాము కాటుకు గురైన అక్షిత దేనికి చూడండి గవర్నమెంట్ స్కూల్లో ఓ స్టూడెంట్ను పాము కాటేసింది రంగారెడ్డి జిల్లా చౌదరగూడ మండలం పెద్ద ఎల్కచెర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నది గ్రామానికి చెందిన అనసూయ రాజు దంపతుల కూతురు అక్షయ స్థానిక ప్రైమరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నది రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్ళిన అక్షయ ఇంటర్వెల్లో టాయిలెట్ వైపు వెళ్తూ అక్కడ చెట్లలో ఉన్న పాము పైన కాలేసింది వెంటనే పాము అక్షయ కాలిపై రెండు చోట్ల కాటేసింది వెంటనే గమనించిన స్కూల్ స్టాఫ్ పామును చంపేసి అక్షయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే వచ్చి అక్షయ చికిత్స కోసం కొందరుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఫస్ట్ ఎయిడ్ చేసి మెరుగైన వైద్యం కోసం నీలోఫర్కు తీసుకెళ్లారు స్కూల్లో టాయిలెట్స్ శిథిలావస్థకు చేరుకున్నాయని గడ్డి మొక్కలు పెరిగి విషపురుగులకు స్థావరంగా మారిందని సరైన మెయింటెనెన్స్ లేకనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపించారు స్కూల్లో టాయిలెట్స్ లేవు గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే రెండు వేలకు పైగా స్కూళ్లలో టాయిలెట్స్ లేవు మొన్న మురళి గారు ఇంటర్వ్యూ చేస్తా అని చెప్తా ఉన్నారు సార్ చెప్పేది ఏంటంటే రెండు వేలు కాదు గోడలు మాత్రమే ఉంటాయి దాన్ని కూడా టాయిలెట్ ఉన్నట్టుగా చూపిస్తారు ఇరవై వేల స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బడి నిద్ర చేసిరు వాళ్ళు చాలా స్కూళ్ళలో అరే అమ్మాయిలు ఎక్కడికి పోతారండి చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు బయటికి పోయి బయటికి వెళ్తారండి టాయిలెట్కి అంటే అమ్మాయిలు చదువుకున్న కనీసం అబ్బాయిలు చదువు పెట్టండి అమ్మాయిలు చదువుకున్న ప్లేస్లో కూడా నువ్వు టాయిలెట్లు పెట్టకపోతే ఇదేం తెలంగాణగా ఇప్పుడు ఏమైంది ఆ పాపకి పాము గరిచి నీలోఫర్లో చికిత్స తీసుకుంటా ఉన్నది ఈడ విషాహారం తిని పిల్లల అస్వస్థతకు గురవుతూ ఉన్నారు సిగ్గులేదు గవర్నమెంట్కి మీ పిల్లలకి ఇట్లా పాములు గరిస్తే తెలుస్తుండే మీ పిల్లలకి ఇట్లా కరిస్తే తెలుస్తుండే మీ పిల్లలు ఈ రకంగా వామిటింగ్స్ చేసుకుంటే మీకు తెలుస్తుండే ఆ బాధ ఏంది ఆ పెయిన్ ఏందన్నది చల్లగా ఇంట్లో పండుకొని రాజకీయాలు చేసే వాళ్ళకి మీకు మీకేం తెలుస్తుంది జనాలకు అర్థం కావాలా ఇంకా అర్థమవుతుందో లేదో మరి రెండు వేలకి కూరకి ఐదు వేలకి వాడు ఎప్పుడు ఇస్తాడని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇక వాడు ఐదు వేలతోనే బతుకుతున్నాం మనం జీవితం అంతా వాడిచ్చే ఐదు వేలతోనే మన జీవితం బతుకుతున్నది మన పిల్లలకు చదువులు చెప్తున్నాం మన పిల్లలకి మనకి వైద్యం అందించుకుంటున్నాం మనమే ఆ ఐదు వేలతోనే బట్టలు కొంటున్నాం ఐదు వేలతోనే పండుగలు చేసుకుంటున్నాం ఇక వాడు ఐదు వేలు ఇవ్వకపోతే మనం తెల్లారే చచ్చిపోతాం వాడిచ్చే మందు ఫుల్ బాటిల్ రాకపోతే మనం తెల్లారే చచ్చిపోతాం అన్నట్టుగా మనం రోడ్ల మీదకి వచ్చి వాడు పైసలు ఇస్తలేడో వీడి పైసలు ఇస్తలేడో అని మనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం జనం ఇవాళ మీరు డబ్బులు తీసుకోకుండా ఎవడైతే అధికారంలో ఉండడో గల్లా పెట్టి ఎందుకు ఇవ్వరా మాకు ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వవు మా పిల్లలకి మాకు ఎందుకు చదువు చెప్పవు మాకెందుకు వైద్యం అందించవు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉద్యోగాలు ఉపాధి ఎందుకు ఎందుకు అందించవు అని మనం క్వశ్చన్ చేస్తే వాడు ఎందుకు చేయడండి ఇప్పుడు మీ పిల్లలు పాము కాటుకు గురై ఇబ్బంది పడాలనా ఇట్లా విషాహారం తిని అంబులెన్స్ లెక్కాలనా ఆలోచన రావట్లేదా మనకింకా ఏడుందండి గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ఉందా ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ ఏందట బీఆర్ఎస్ అట ఇంకోట ఇంకోట